హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటి చేయబోయేది కుస్కా. మన కుస్కాతోని ఇప్పుడు 3 గుడ్డు ఉడకబెట్టి వేసి చేయబోతాము. రెండే దీనికి కావాల్సిన విషయాలు ఏమేమి చూద్దాం. దీని నుంచి ఒక పెద్ద ఉల్లిపాయ ఎత్తుండాను, పొడవుగా కుసి పెట్టుండాను, 2 బ్రించాకు, 2 లవంగాలు, ఏలక్కలు, దాల్చిన చెక్క, టొమాటాలు చూస్తారంట, ఒక చిన్న టొమాటో, ఒక పెద్ద టొమాటో ఎత్తుండాను. చిన్న టొమాటో మనం నూరుకుపోతాము. బిర్యానీ మసాలా వచ్చి ఒక చెంచా ఎత్తుండాను. నెయ్యి 2 చెంచా, 3 గుడ్డు వచ్చి ఉడకబెట్టి ఎత్తి పెట్టి ఉండాను. మీకు బియ్యం ఎక్కువ వేస్తే గుడ్డు ఎక్కువ వేసుకోవచ్చు. ఇదింతా మనం వేయించి నూరపోతాము. చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు, 4 పచ్చిమిరపకాయ, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 10 వెల్లుల రెమ్మలు, అల్లం వచ్చి 2 ముక్కలు వేసుకుంటా. ఇదన్నీ వేయించి మనం నూరి ఎత్తి పెట్టుకుపోతాము. బియ్యం వచ్చి నేను ఒక టంబ్లర్ వేసుకుంటాను. ఇప్పుడు ముందు వచ్చి మనం కడాయిలో నూనె పోసి చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మసాలాస్ అన్నీ వేసి వేయించి దాన్ని ఆరపెట్టి మన నూరి ఎత్తి పెట్టుకుపోతాము. మళ్ళీ తాళం చేసేసి నీళ్ళు తెల్లిన తర్వాత మన బియ్యం వేసుకోవచ్చు. కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టేసి ఒక 2 చెంచా నూనె పోసుకోండి. పోసేసి దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అల్లం వేసి బాగా వేయించుకోండి. బాగా వేయించిన తర్వాత దీంట్లో కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు వేసుకోండి. టొమాటాలు కూడా దీంట్లోనే వేసేయండి. ఇది బాగా వేయించాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకుంటాం. బిర్యానీ మసాలా 1 చెంచా వేసుకోండి. ఇది ఉడికే చాలు. మన పొయ్యి ఆర్పేసి దీన్ని ఆరపెట్టి నూరి మన తనిగా ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు 2 చెంచా నెయ్యి పోస్తున్నాను తాలింపుకు. దీంట్లో దాల్చిన చెక్క, ఏలక్కలు, లవంగాలు, బ్రింజాకు వేసుకుంటాను. ఉల్లిపాయ ఒకటి వేసి పొడుగా కోసిపెట్టి ఉంటాను. బాగా వేయించుతూ ఉంటాను. ఇది వచ్చేసి ఇప్పుడు బియ్యం వచ్చి మనం 1 టంబ్లర్ వల్ల 1 ఉల్లిపాయ వేసి ఉండాను. 2 టంబ్లర్ బియ్యం అటంట మనం 2 ఉల్లిపాయ వేసుకోవచ్చును. మీకు బియ్యానికి తగినట్ట మనం ఉల్లిపాయ వేసుకోవచ్చును. బాగా వేయించుకోండి. ఇది వచ్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెనక మనం టొమాటోలు వేసుకుంటాం. నెయ్యిలో చేస్తే కుస్కా బాగుంటుంది. నూనె కూడా కావాలంటే మనం పోసుకోవచ్చును. ఇప్పుడు టొమాటోలు ఒకటి వేసి ఉండాను. బాగా వేయించుకోండి దాన్ని. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసి ఉండాను. బాగా వేయించేయండి. బాగా వేయించేసి పచ్చివాసన పోవాలి. అప్పుడుదాన్ మనకు వచ్చి కుస్కా బాగా టేస్ట్ ఉంటుంది. పచ్చివాసన పోవాలంటే అంత రుచి ఉండదు. అందుకే నేను బాగా వేయించుతుంటాను. చూసారా, బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం నూరి పెట్టిన మసాలా వేసుకుంటాం. మంచి నూరి పెట్టిన మసాలా వేసుకుంటాం. మసాలా కూడా మనకు బాగా పచ్చివాసన పోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు కడిగి పోసుకుంటాను. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకోండి. మనం మళ్ళీ కావాలంటే కడాన్లో కూడా ఉప్పు చాలేదంట మనం వేసుకుంటాం. నీళ్ళు వచ్చి 1/2 టంబ్లర్ పోసి ఉండా నేను. 1 టంబ్లర్ బియ్యానికి వచ్చి మనం 2 టంబ్లర్ నీళ్ళు పోయాలి. నేను ఇప్పుడు 1/2 టంబ్లర్ పోసేసి మళ్ళీ మనం 1/2 టంబ్లర్ వేసుకుంటాం. గుడ్డు కూడా దీంట్లోనే వేసుకుంటాం. మనం వచ్చి బియ్యం వేసేదానికి మునుపు ఈ గుడ్డు వచ్చి మనం సపరేట్గా ఎత్తి పెట్టేసి కూడా మనం బియ్యం వేసుకోవచ్చును. ఇది 1-5 నిమిషాలు వచ్చి మనం సన్నమంటలో పెట్టి తెల్ల పెట్టుకుంటాం. చూసారా, ఇప్పుడు 1-3 నిమిషాలు అయిపోయింది. చూడండి, ఇంకా కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా మీకు కారం కావాలంట మీరు ఎండుమిరపకాయ వేసుకోవచ్చును. కలర్గాను ఉన్న, కారం ఎక్కువగా ఉన్న ఎండుమిరపకాయ వేస్తే రుచి కూడా బాగా టేస్ట్గా వేరే మరీ ఉంటుంది. ఇంకా కొద్దిసేపు మనం మూసి పెట్టేస్తాం. నూనె వచ్చి పైన రావాలా, అప్పుడే మనకు కరెక్ట్గా ఉన్న. చూసారా, నూనె మొత్తం పైన వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మనం నీళ్ళు పోసుకుంటాం. నీళ్ళు వచ్చి 1/2 టంబ్లర్ మనం ఆల్రెడీ పోసింది. ఇప్పుడు 1.5 టంబ్లర్ నేను నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు తెల్లిన తర్వాత మనం బియ్యం వేసుకుంటాం. గుడ్డు పగిలిపోనట్టంట మీరు ఎత్తి పెట్టుకోండి. మన కడాన్లో కూడా గుడ్డు వేసుకోవచ్చు. ఉప్పు కొద్దిగా సాలలేదు, అందుకని ఎక్కువ 1 చెంచా నేను ఉప్పు వేస్తున్నాను. మీరు చూసుకుని మీకు ఎట్ట ఉప్పు కావాలనో వేసుకోండి. చూడండి, ఇప్పుడు నీళ్ళు తెల్లుతూ ఉంటుంది. బియ్యం వేస్తున్నాను. 1-10 నిమిషాలు మనం సన్నమంటలో పెట్టి అట్నే ఉడిచేస్తాం. చూడండి, ఇప్పుడు 1-5 నిమిషాలు అయిపోయింది. ఎక్కువ 3 నిమిషాలు మనం అట్నే మూసి పెట్టేస్తా. కరెక్ట్గా అయిపోయింది. కుక్కర్ అయినా ఏది అయినా 1-3 నిమిషాల నుంచి 1-10 నిమిషాలు వదిలేస్తారంట. మనం కరెక్ట్గా సెట్ అయిపోను. చూసారా, 1 బాగా ఉడిగిపోయింది. మనం దీన్ని ఇప్పుడు 1 గిన్నెలో మార్చుకుంటాం. రుచి అయిన కుస్కా రెడీ. నీ కుస్కా ఎలా చేసింది చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.